హాయ్ అండి. మెయిన్ 3 హెల్త్ ప్రాబ్లమ్స్ వలన సమాజంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది ఫ్రెండ్స్. కాబట్టి అలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా కొంత అవగాహన అనేది మనలో ఉండాలి. కాబట్టి ఈ హెల్త్ టిప్స్ మీతో షేర్ చేయాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. అవేంటంటే హార్ట్ అటాక్, కిడ్నీ ఫెయిల్యూర్ అండ్ క్యాన్సర్. హార్ట్ అటాక్ అనేది మెయిన్గా హెవీ స్ట్రెస్ వల్ల వస్తుంది ఫ్రెండ్స్. ఆ స్ట్రెస్ను మాత్రం మనం తగ్గించుకోవాలి. దేని గురించి హెవీగా ఆలోచించకూడదు. మంచి హెల్త్ డైట్ ఫాలో అవ్వాలి. అలా అని హెవీ రన్నింగ్, వ్యాయామం, జాగింగ్ లాంటివి చేయకూడదు. ఏవైనా మనం మినిమంగా అనేది చేసుకోవాలి. మంచి హెల్త్ డైట్ అనేది తీసుకోవాలి. గమనించాల్సింది ఏమిటంటే మన గుండె అనేది 72 times కొట్టుకుంటుంది అన్నమాట. అంటే మినిమం 50 to 100 times కొట్టుకుంటుంది. అలా అని మన హెల్త్ బాగలేనప్పుడు గమనించాల్సింది ఏంటంటే మన హార్ట్ బీట్ అనేది 50 కంటే తక్కువ కానీ 100 కంటే ఎక్కువ కానీ కొట్టుకోకూడదు. అలా అని మీరు గమనించాలంటే వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేయండి. మెయిన్ ఏంటంటే గ్యాస్ ప్రాబ్లమ్ అని తెలియట్లేదు, హార్ట్ అటాక్ అని తెలియట్లేదు ఫ్రెండ్స్. ప్లీజ్ ఏది ప్రాబ్లం అయినా ఇంట్లో మాత్రం మీరు ఎటువంటి అశ్రద్ధ మాత్రం చేయకుండా డాక్టర్ దగ్గరికి మాత్రం కంపల్సరీగా వెళ్ళండి. గ్యాసే కదా అనేసి ఉన్నారు అంటే బాగా సీరియస్ యాక్షన్ జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి కిడ్నీ ఫెయిల్యూర్. ఆ కిడ్నీ ఫెయిల్యూర్ ఏమిటంటే అసలు ఎలా జరుగుతుంది అనేది వచ్చేందాకా మాత్రం తెలియట్లేదు. అందుకని మీరు మంచి డైట్ ఫాలో అవ్వండి, బాగా వాటర్ తాగండి. నెక్స్ట్ వచ్చేది ఏంటంటే ఇది దేనివల్ల వస్తుందంటే బీపీ వల్ల, షుగర్ వల్ల, థైరాయిడ్ వల్ల. ఈ మూడు మాత్రం మీకు కంట్రోల్లో కంపల్సరిగా ఉండాలి. మీరు దాన్ని మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఈ మూడిటి మీద మాత్రం కిడ్నీ ఫెయిల్యూర్ కంపల్సరిగా వస్తుంది. కాబట్టి మన దగ్గర ఈ మూడింటిని నార్మల్గా మాత్రం ఉంచుకున్నారంటే మీకు హెల్త్ ప్రాబ్లం అనేది రాదు. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి క్యాన్సర్. క్యాన్సర్ అనేది మన చేతుల్లో లేదు, ఎలా వస్తున్నానో అన్నది కూడా మనకు తెలియదు. కాకపోతే మంచి డైట్ ఫాలో అవ్వండి. మంచి ఫ్రెష్ ఫ్రూట్స్, కూరగాయలు, ఆకుకూరలు, పప్పుధాన్యాలు, గింజలు, ఇవన్నీ మంచిగా మీ రోజువారీ ఆహారంలో డైట్గా ఫాలో అవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్. కాకపోతే ఏంటంటే దీనికనేవి కొన్ని థెరపీలు ఉన్నాయి. ఆ థెరపీలు వాళ్ళు చేపించుకుంటే కొంచెం ఉపశాంతి అనేది ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఎందువల్ల మీకు చెప్పాల్సి వస్తుందంటే దీని గురించి మా ఇంటి పరిసరాలలో 1 weekలోనే ఈ 3 హెల్త్ ఇష్యూస్ వల్ల 6 members చనిపోయారు ఫ్రెండ్స్. అది చూసి కనీసం కొంత అవగాహన అయినా మనకి ఉండాలి అనేసి నాకు తెలిసిన కొంచెంలో కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్. అంతేగాని నాకు బాగా తెలిసిన మాత్రం కాదు, కొంచెమైనా మనకి తెలియాలి అన్న ఉద్దేశంతో చెప్తున్నాను. ఓకేనా. మీకు నచ్చితే లైక్ చేయండి.